ఏడో తెల్ల శాలరీ ఇవ్వడో ఏమేవడో ఎందుకో తెలీదు, నన్ను చంపేస్తున్నాడు అంతే. వచ్చేస్తున్నారు రావు డాక్టర్ గారు. రెడ్డి చెప్పండి డాక్టర్ గారు. ఏం తీసుకుంటున్నావు? ఏంటి తీసుకోవడం ఏముంది లేండి చెప్పాలి. ఏంటి మళ్ళీ ఏ రోజు ఈ మధ్య నీకు ఎక్స్ట్రా పేరే నీకు ఏముందండి అలా వచ్చేస్తా ఉంటే. సరే సర్లే పేషెంట్ ఎవరుంటే పిలు. సూరిబాబు గారు, సూరిబాబు గారు రండి బాబు. డాక్టర్ గారు, డాక్టర్ గారి నుంచి గత రెండు రోజుల నుంచి నాకు కాళ్ళు చేతులు అన్నీ చాలా బాగోయా. ముందు నీ పేరు ఏం చెప్పకుండా ఓ వచ్చేస్తున్నావు. కూర్చో కూర్చో కూర్చో. కంగారు పడకుండా నెమ్మదిగా నీ పేరు నీ ప్రాబ్లం చెప్పు. డాక్టర్ గారు, నా పేరు సురేష్ అండి. గత రెండు రోజుల నుంచి నా కాళ్ళు చేతులు చాలా నొప్పుకుండా నేను అసలు పని ఏం చేయలేకపోతున్నాను. ఓకే ఓకే, ఏమైంది ఇంతకీ నీకు మెయిన్ ప్రాబ్లం ఏంటి? కాళ్ళు చేతులు నొప్పుకుండా అండి ఎక్కువ. అవునా, సరే సరే సరే. అయితే అయ్య బాబు, డాక్టర్ గారు ఏ పని పెట్టారండి బాబు? సెలస్కోపాలు పెట్టుకుని అలవాటు అయిపోయింది రా. మిచ్చిన ఈ షార్ట్స్ అయితే చూసి అలవాటు అయిపోయింది బాగానే. సరే సరే చూడండి బాబు, కొంచెం చాలా కంగారు పడకరా. ఎందుకు నీకు ఏమైనా కంగారు ఉందా? కంగారు చెప్పు. సరే సరే. డాక్టర్ గారు ఎక్కువ వీడియోలు ఎక్కువ చూసేస్తున్నారు. నువ్వు పక్కన లేకలే ఉంటే పక్కన కూర్చోదు. ఒక గట్టి కొట్టుకుంటుందండి. అరే సత్తి, ఇటు గుండు కొట్టుకుంటలేదురే. ఇది పాడైపోయిందిరా. బాబు నా గుండె పోయింది అన్నారు కదండి బాబు. ఇది ఎక్కడో అమ్మేసి ఉంటారు మీది. ఇది ఎక్కడ తెచ్చిందో తెచ్చేయరు అంతే. ఎలా కాబట్టి నా మీద ఎక్కువ ఇండిషన్ చేసి పంపించేద్దాను ఇంటికి. డాక్టర్ గారు ఇంత చెప్తున్నాను ఎందుకు? మాకేమో మాటలు ఏమన్నా రాసి ఉందని లేదండి. కంగారు పడకరా, కంగారు కదా. మంచి ట్యాబ్లెట్ రాస్తాను కరెక్ట్గా నీకు. వారం తర్వాత పరిగెట్టుకుంటే ఇక్కడికి వస్తావు చూసుకో నువ్వు. అలాగండి, మంచి రాయండి బాబు. అంత డాక్టర్లా కాకుండా నువ్వా? నేనే డాక్టర్నే. మంచి రావాలని డబ్బులు ఎక్కిపోతే చూసుకో. ఇది తీసుకో. కరెక్ట్గా వారం తర్వాత నువ్వు ఇక్కడ రావాలా? అయ్యి బాబు నా తగ్గిపోయిందండి, నేను రానండి అంటే అవ్వదు. ఇంకోసారి అయినా వస్తారు పట్టించు కూడా నిన్ను చూసుకో. లేదు లేదండి బాబు, వస్తానండి. సరే సరే త్వరగా రా. అలాగే వారం రోజుల తర్వాత. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, మీరు మాత్రం చాలా బాగా పనిచేసేయండి బాబు. నేను ఇంకా ఏదో డొల్లు మాత్రం రాశారనుకున్నానండి. ఒరే నువ్వు కంగారు ఇంకా తగ్గలేదారా? ఒరే నేను ఇచ్చిన తర్వాత ఆ మాత్రం ఉంటుందిరా. చెప్పు, ఏమేమి చెప్పు నీ ప్రాబ్లం. బాగానే ఉందండి, అంతా తగ్గిందండి, అంతా మంచిగా ఉందండి. ఒకసారి మేము చూద్దాం, మీకు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చానండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంతా దేవుడి దయ వల్ల నాకు చాలా బాగా జరిగిందండి. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి నాకు ఇలా స్వస్థపరిచాడని నేను అనుకుంటున్నానండి. అవునా? ఓసారి కూర్చో. ఒరే కష్టపడి ట్యాబ్లెట్ రాసింది నేను, కష్టపడి ఇంజక్షన్ చేసింది నేను, నువ్వు ఆ దేవుడి అకౌంట్లో చేస్తున్నావు ఏంటరా? అలా కాదండి బాబు, ఏదో మాట వరుస అన్నా. కష్టపడి చేసింది నేనైతే, నువ్వు ఆ దేవుడి అకౌంట్లో చేస్తావు ఏంటి? క్షమించండి బాబు. క్షమించింది ఏముంది, కష్టపడి ఇంజక్షన్లు ఎంత కష్టపడి చదువుకున్నా చేసిందంతా నువ్వేమో దేవుడి అకౌంట్లో చేస్తున్నావా? లేదండి, ఇది అలా అన్నాను అంతండి. సరే సరే సరే. అయితే ఉన్నాను డాక్టర్ గారు, అయితే మళ్ళీ రేపు వస్తానండి ఒకసారి. ఓకే తర్వాత రా. రెండు రోజుల తర్వాత. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, ఏంటండి అలా ఉన్నారు? నేను అమ్మో ఎగిరెగిరి పడిపోయి ఇవ్వాలండి, కింద పడిపోయినట్టు ఉన్నారా? ఏమోరా ఈ రెండు రోజుల నుంచి నేను అన్నగా చేదోలా ఉన్నారా మనసులోను? ఏమండి ఏమైందండి మీకు? ఏమోరా డాక్టర్ అయినా నాకే తెలియట్లేదురా. పోనీ నాకు తెలుసు, మా ఫాదర్ గారు ఉన్నారండి, మా చచ్చి ఫాదర్ ఉన్నారండి. నువ్వు వేడరా ఎలా చెప్తావు? మాకు తెలుసు చచ్చి ఫాదర్ ఉన్నారండి.
మీరు ఎలా అంటారు మీరు ఆగండి బాబు నేను తీసుకొస్తాను పారేయండి పారేయండి ఇలాగా మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారండి ఆయన చాలా సీరియస్ ఉందని కొంచెం మీరు వచ్చి అయినా చిన్న ప్రేయర్ చేసి ఆయన స్వస్థపరచాలండి సరే అమ్మా డాక్టర్ గారు డాక్టర్ గారు పైకి లేండి మా ఫాదర్ గారు వచ్చి మీకోసం ప్రేయర్ చేస్తారు ఒరే నాకు నమ్మకం లేనప్పుడు ఎందుకు తీసుకొస్తారు మీరు లేదండి బాబు ఈ ప్రేయర్ చాలా బాగుంటుంది మా ఫాదర్ చాలా బాగా చేస్తారండి ఏమో నాకు నమ్మకం లేదు ఫాదర్ గారు ఆయన ఎలా అంటారు కానీ మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం చేసుకో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ బిడ్డకు దేవా ఈ బిడ్డకు స్వస్థత కనుగలు గాక ఆమేన్ సరే సరే బాస్ గారండి వెళ్దామండి రండి ఫాదర్ గారు ఏంటండి డాక్టర్ గారు మా ఫాదర్ గారు అలా తిడతారు వెళ్ళు త్వరగలు మూడు రోజుల తర్వాత డాక్టర్ గారండి డాక్టర్ గారండి ఎలా ఉందండి మీకు చాలా బాగుందిరా అందుకే చెప్పాను కదండి మా ఫాదర్ ఒకసారి తీసుకొస్తానంటే మీరు వద్దన్నారు ఆ రోజు లెగినానా లేగలేదు మా ఫాదర్ గారు వచ్చారు కానీ ఏమోరా ఈ ఫాదర్ గారు వచ్చిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉందిరా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించారు ఎప్పుడు రానో సడన్గా ఆనందం వచ్చిందిరా అదే చెప్పాను కదండి అందుకే మా ఫాదర్ని తీసుకొచ్చానండి మీ ఈసారి ఎలాగుందండి దేవుడి మీద నమ్ముకుంటే నాతో చచ్చుకోస్తే ఇంకా బాగుంటారండి మీరు అదే ఈసారి కానీ నేను కూడా ప్రతి సండే నేను చచ్చుకొస్తాను చచ్చుకొచ్చి నేను కూడా విశ్వాస కింద మారుతాను సరే సరే పదార్థ గారు వెళ్దామండి మరి చర్చికి తీసుకెళ్ళమంటారా అప్పుడే రండి బాబు చర్చి ఇవాళ ఆదివారం అసలే రండి సరే వస్తున్నాను పద రండి చిన్న ప్రార్థన అయినా సరే పెద్ద ప్రార్థన అయినా సరే ప్రార్థన ఉంటే దేవుడు మీ యొద్దు మీరే వచ్చుతున్నారు సమర్థం బాస్ వచ్చి తీసండి ఇదంతా